వేసుకు నడుస్తున్నారు. ఎడమకాలి చిటికిన వేలు నొప్పితో బాధపడుతున్న ఆయన్ను షూ తీసివేసి చెప్పులతో నడవమని వైద్యులు సూచించారు. యాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెద్దమావల్లిలో జరుగుతోంది. బాలయ్య కామెంట్స్ పై కొడాలి నాని కౌంటర్ అటాక్ ఇచ్చాడు. గుడివాడలో బాలయ్య పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నారు నాని. గుడివాడ ఎవడబ్బ సొత్తు కాదని, తమ అబ్బ సొత్తు అని బాలకృష్ణ చేసిన కామెంట్స్ కు కౌంటర్ గానే నాని వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ టీడీపీలో ఉంటే తనకు పట్టిన గతే పడుతుందన్నారు నాని. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి, కారు కోతలకు వస్తే సహించేటువంటి పరిస్థితి ఉండదని చెప్పారు. చేతుకి గాజులు తొడుక్కోలేదని చెప్పారు. అదేవిధంగా గుడివాడ ఎవడబ్బా సొత్తు కాదు, నా అబ్బ సొత్తు అన్నారు. బాలకృష్ణ గారు మరి నన్ను హెచ్చరించడం కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు అన్న నందమూరి తారకరామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు నన్ను పార్టీలోంచి బయటికి తింటారు. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి అవుట్ అయ్యుండో మీకు కూడా ఇదే పరిస్థితి. నువ్వు చంద్రబాబు నాయుడు మా మీద విమర్శలు చేసినంత కాలం, మమ్మల్ని పశువుల్లాగా అమ్ముడిపోయావని చెప్పి మా మీద విమర్శలు, తప్పుడు విమర్శలు చేసినంత కాలం మేము కూడా దానికి ధీటుగా సమాధానం చెబుతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుడివాడలో పోటీ చేయమన్నారు. మా పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేస్తాను. నేను బాలకృష్ణ గారు పోటీ చేస్తారా లేక ఇంకోళ్ళు చేస్తారా ఇంకోళ్ళు చేస్తారా ఎవరు చేస్తారో అంది ఇక్కడ అప్రస్తుతం. మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే